ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మనము మలబద్ధకం గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి రకరకాల చిట్కాలు, గృహ వైద్యం ముఖ్యంగా ఏం చేస్తే ఏమవుతుందన్నది చాలాసార్లు డిస్కస్ చేశాం. ఈరోజు మరోసారి మరో చిట్కా గురించి మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, ఇది ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ఖర్చు కూడా కాదండి. ఈ మలబద్ధకం వదిలించుకోవాలంటే మీరు రోజు రాత్రి తినేసిన తర్వాత పడుకోబోయే ముందు, అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాల ముందు అనుకోండి, ఒక గ్లాసు వేడి పాలు తీసుకోండి. వేడి పాలు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి కలపండి. నెయ్యి కలిపేసి ఒక బాటిల్లో దేంట్లోనే పోసేసి బాగా జీలకర్రని కిలకొట్టాలి బాగా. అంటే ఆ నెయ్యి అంతా కూడా పూర్తిగా దాంట్లో కరగాలనుకోండి. అలా ఒక 5 మినిట్స్ పడుతుంది దానికి. పూర్తిగా గిలకొట్టిన తర్వాత ఆ పాలు తాగాలి, వేడిగానే తాగండి. అలాగే తాగాలి. సో ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు గిలకొట్టినప్పుడు ఎంత ఎక్కువ నురుగొస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అంతే, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చాలా సివియర్ ప్రాబ్లం ఉంటుంది, క్రానిక్ ప్రాబ్లం, చాలా సంవత్సరాల నుంచి మలబద్ధకంతో సఫర్ అయ్యేవాళ్ళు అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ తాగాలి. ఇంకో గ్లాస్ అదే వేడి పాలు తీసుకొని, ఆవు పాలు అయితే ఇంకా మంచిది, ఆ పాలలో 2 స్పూన్ల నెయ్యి వేసేసి బాగా గెలకొట్టి నురుగు బాగా వచ్చిన తర్వాత తాగాలి. తాగి పడుకునేదానికి మాత్రం 15-20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి పడుకోండి. దీన్ని చేయడం వల్ల పొద్దున్నే మీకు, అంటే మీరు తాగేసిన 6 to 7 అవర్స్ తర్వాత మీకు బౌల్ మూమెంట్ స్టార్ట్ అయిపోద్ది. మీరు ఏం తిన్నా తరి పర్లేదు, పొద్దున్నే అదే మిమ్మల్ని నిద్రలేపేస్తుంది. మల విసర్జన మూడుతోనే మీరు లేస్తారు. సో ఇది ఖచ్చితంగా చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. మా సంజీవుని ప్రకృతి ఆశ్రమంలో ఎవరికైనా సరే కాన్స్టిపేషన్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 2-3 రోజులు ఇటువంటిది మేము ఇస్తాం. నైట్ పడుకోబోయే ముందు ఇది తీసుకోండి అని చెప్తాం. వాళ్ళకి 2-3 డేస్లో నార్మల్ అవుతుంది. ఈ చిట్కాతో ఉండేటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఒక 2-3 డేస్ ఇది చేసిన తర్వాత రెగ్యులరైజ్ అయిపోతుంది బాడీ. అంటే 4వ రోజు మీరు తాకపోయినా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ వేడి నీళ్ళు తాగేసి పడుకుంటే చాలు, వచ్చేస్తుంది. కాబట్టి కొంతమందికి కొంచెం క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఆ మొమెంటం అయితే కనిపిస్తుంది, అంటే పోవాలనే ఇంటెన్షన్ అయితే ఉంటుంది, కానీ పొద్దున అంత ఫ్రీగా వచ్చినట్టు అనిపించదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మళ్ళీ పొద్దున్న లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు మళ్ళీ తాగితే చాలు, ఫ్రీ మోషన్ వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది ఇది, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకేం ఖర్చు అయ్యేది ఏం లేదు. మన ఇంట్లో ఉండేటివి ఇవన్నీ కూడా సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటివన్నీ కూడా మీకు మీ ఇంట్లో ఉండేటివే, ఏమాత్రం శ్రమ లేకుండా చేసుకోగలిగేటివే. వీటిని ట్రై చేయండి, రిజల్ట్ చాలా బాగుంటాయి. ప్రతిదానికి 2వ ఉపయోగం కూడా ఉంటుంది. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ మనం మలబద్ధకం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడడం మంచిది. సో ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, అంతకన్నా తక్కువ ఏజ్ వాళ్ళకి దీన్ని ప్రిస్క్రైబ్ చేయట్లేదు. మ్యాక్సిమం 90 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం బౌల్ మూమెంట్ అనేది స్లగ్గిష్ అవుతుంది, కాబట్టి వాళ్ళు మలబద్ధకంతో బాధపడుతుంటారు. ఆ చూర్ణాలు ఈ చూర్ణాలు ఏవో తీసుకుంటూ ఉంటారు మెడిసిన్ లాగా. అటువంటి కాకుండా ఎటువంటి చూర్ణాలు తీసుకోకుండా న్యాచురల్, నెయ్యిలో ఏముంది ప్లస్ పాలలో ఏముంటుందని ఏం లేదు, కానీ ఆ రెండింటిని కలిపితేనే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి సో దీన్ని ట్రై చేయండి. దీన్ని చేసి దీనివల్ల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైనా సరే, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, మాకు తెలియాలి కదా. దాన్ని మీరు కింద మెసేజ్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పండి. మీరే వాళ్ళకి డాక్టర్ అయిపోతారు, నువ్వు బాగా చెప్పావు అని చెప్పి మీకే దాని ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో చిట్కాలు, ప్రకృతి వైద్యంలో ఉండేటువంటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు విజయలక్ష్మి అండి. మేము హైదరాబాదు శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చామండి. మధుబాబు సారు మాకు 15 ఇయర్స్ నుంచి మాకు తెలుసు అండి. అతను పేషెంట్నండి. నాకు చాలా బాగా క్యూర్ అయింది ఇంతకుముందు కూడా. వేరే ప్రాబ్లమ్స్ తోటి కూడా శ్రీనగర్ కాలనీలో కూడా నేను వెళ్ళాను. అక్కడ ఒక 5-6 మంత్స్ యోగాని, మసాజులని, పంచకర్మ ట్రీట్మెంట్లని అన్నిటికీ వెళ్ళాను. థైరాయిడ్ కానీ, వాటర్ రావడం కానీ, ఒబెసిటీ కానీ అన్నీ తగ్గాయి. నాకు 15 నుంచి 20 కేజెస్ వరకు నేను వెయిట్ కూడా లాస్ అయ్యానండి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ బోన్స్ ప్రాబ్లం వచ్చి, డిస్క్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా L3, L4, S2, A3 అని అలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అని, వాటర్ రావడం మళ్ళీ ఒక 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయండి నాకు.
మళ్ళీ బాబు గారిది తెలుసు కాబట్టి మేము యూట్యూబ్లో చూసి ఇంకా అడ్రస్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇక్కడ మేము వచ్చి కూడా ఈరోజుకు 18 డేస్ అండి. వచ్చినప్పటికి ఇప్పటికీ నాకు 75% తగ్గింది. ఈరోజే బోన్ సెట్ చేశారు, ఈరోజు కూడా చాలా క్యూర్ అయింది. నేను ఇంకా 4 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఒక 10 డేస్కు రమ్మన్నారు, మళ్ళీ వస్తాను. బాబు గారి దగ్గర మాత్రం చాలా బాగుంటుంది, ఇక్కడ అకామిడేషన్ కానీ మన ట్రీట్మెంట్స్ కానీ యోగాలు మసాజులు డాక్టర్ గారు ఇక్కడ పనిచేసే వాళ్ళ స్టాఫ్ కూడా అంతా వాళ్ళ బిహేవింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీరు అందరు కూడా రావచ్చు. మీరు అందరం హ్యాపీగా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.